క్షీరజ అతన్ని చూసి చూడనట్లుగా తల తిప్పుకొని ఆ పక్కనే ఉన్న కారులోకి ఎక్కింది. ఆమె ఎక్కడం కారు కళ్ళ ముందు నుండి కదిలిపోవడంతో అనురాగ్ చెక్తుడైనట్లుగా నిలబడిపోయాడు. అది చూసిన ప్రణయ్ ఎవరామె అని అడిగాడు. ఆమె మా పక్క పురుషుల్లో ఉంటుంది అబద్ధం చెప్పాడు అనురాగ్. ఓ చాలా ఫాస్ట్గా ఉందే, లైనే లేకపోయావా? కన్నుగీటుతూ చిలిపిగా అన్నాడు. చిచ్చి, ఆమె అలాంటిది కాదు, చాలా మంచి అమ్మాయి, గబగబా అన్నాడు అనురాగ్. అది విని హహహ అని నవ్వాడు ప్రణయ్. ఆమె పక్కన డ్రైవింగ్ సీట్లో ఉన్నదెవరో తెలుసా? సిటీలో టాప్ యాడ్ కంపెనీ ప్రొపరేటర్ గోపీ కిషన్. బాగా డబ్బున్న మార్వడి సేట్, పేరుకు తగ్గట్టుగా గోపికా లోలుడు. మోడలింగ్ పేరుతో అమ్మాయిలను చేరదీసి స్నేహం చేస్తాడు, తన మోహాన్ని తీర్చుకుంటాడు. అలాంటి అతనితో షికార్లు కొట్టే ఆమెను మంచి అమ్మాయిని బిరుదివ్వకు. ప్రణయ్ హేళనగా అంటుంటే అనురాగ్ మొహం కఠినంగా వీసుకుపోయింది. సరేసరే, నీ కళ్ళకి అందరూ అలాగే కనిపిస్తారు, కానీ నేను వెళతాను అన్నాడు. ఈ నెడ్ రోడ్డును పడి ఎక్కడికి వెళతావు? ఎక్కడికి వెళ్లాలో చెప్పు, నేను డ్రాప్ చేస్తాను అన్నాడు ప్రణయ్. నో థ్యాంక్స్, ఈ పక్క సందులోనే ఆంధ్రవాణి ఆఫీస్ ఉంది, వెళతాను, బాయ్. మరో మాటకు అవకాశం ఇవ్వకుండా గబగబా రోడ్డు క్రాస్ చేస్తున్న అనురాగ్ కళ్ల ముందు తనెవరో కూడా తెలియనట్టుగా తన ముందు నుంచి కారులో రయ్యమని వెళ్లిపోయిన క్షీరజ రూపం నిలిచిపోయింది. జూబ్లీహిల్స్ దాటి నిర్మానుష్యంగా ఉన్న రోడ్డు నుంచి మెత్తగా దూసుకుపోతోంది కారు. కారు కిటికీలోంచి బయటకు చూస్తూ అన్యమనస్కంగా క్షీరజ, ఏంటి ఈరోజు ఇలా జరిగింది? తను అనురాగ్ని చూసి పలకరించలేకపోయింది. అతనికి తన ప్రొఫెషన్ గురించి ఇప్పుడే చెప్పొద్దు అనుకుంది. ఆ రేష్మీ ఆయిల్ యాడ్ ఫిలిం పబ్లిక్లోకి వచ్చాక ఒక్కసారిగా చూపించి అతన్ని సంభ్రమంలో ముంచెత్తాలనుకుంది. అయితే అతన్ని పలకరించకపోవడానికి అదొకటే కారణం కాదు. తను గోపీకిషన్తో ఉండగా అతని ఎదురుపడ్డం ఎందుకో ఇబ్బందిగా అనిపించింది. అలా అనిపించడానికి పెద్ద కారణమేమీ లేదు. ఒక్కోసారి మనసు చేసే ఆలోచనలకి రీజనింగ్ అంటూ ఏమీ ఉండదు, ఆటోమేటిక్గా మనసు అలా ప్రవర్తిస్తుంది అంతే. అసలు ఆ రోజు గోపీకిషన్తో అలా రావడం కూడా యాదృచ్ఛికంగా జరిగిపోయింది. ఉదయం తను ఆ యాడ్ కంపెనీకి వెళ్లేసరికి కొద్దిగా ఆలస్యమైంది. యూనిట్ సభ్యులంతా షూటింగ్ స్పాట్కి వెళ్లిపోయారు. తను వెళ్లగానే, వచ్చావా, నీకోసమే చూస్తున్నాను అన్నాడు గోపీకిషన్. అతనికి తన అవసరమేమిటో అర్థం కాక ఆశ్చర్యంగా చూస్తూ, సారీ సార్, బస్సు రావడం లేట్ అయింది అంది. ఇట్స్ ఓకే, నీకోసం చూసి చూసి మన వాళ్ళంతా వెళ్ళిపోయారు, నేను నిన్ను వెంటబెట్టుకుని వస్తానని చెప్పి ఉండిపోయాను, పది వెళదాం అన్నాడు. ఎందుకు సార్? ఆ స్పాట్ తెలుసు, బస్సులో వెళ్ళిపోతాను అంది. నోనో, బస్సు అంటే ఇంకా ఆలస్యం అవుతుంది, కమాన్ లెట్స్ గో అందరు పెట్టాడు. క్షీరజేక ఎదురు చెప్పలేక అతనితో బయలుదేరింది. దారిలో అతను అబిడ్స్ లో ఒక రెడీమేడ్ షాప్ వద్ద ఆపి కొన్ని మోడర్న్ డ్రెస్సులు బికినీలు కొన్నాడు. అక్కడ ఆగడం మూలంగానే అనవసరంగా అనురాగ్ కంటపడింది. ఏంటి ఆలోచిస్తున్నావు, దిగు. కారు ఆగినా ఆమె దిగకపోవడంతో చూసన్నాడు గోపీకిషన్. అది విని తన ఆలోచనల్లోంచి తేరుకుని గబుక్కున కారు దిగింది క్షీరజ. దిగాక చుట్టూ చూసింది. ఆ ప్రదేశం కొత్తగా ఉంది. చుట్టూ పచ్చగా ఎదిగిన చెట్లు, మధ్యలో చిన్న బంగ్లా. అది షూటింగ్ స్పాట్ కాదు, అక్కడ అలాంటి సందడేమీ కనిపించడం లేదు. ఇదేంటి ఇక్కడికొచ్చాం? ఆశ్చర్యంగా అడిగింది. ఇది మన కంపెనీ గెస్ట్ హౌస్, ఇక్కడ చిన్న పనుంది, పద, 10 నిమిషాల్లో వెళ్ళిపోదాం అతను నడుస్తూ అన్నాడు. క్షీరజ అతన్ని నమస్కరించింది. సలాం సాబ్. వాళ్ళు ఆ బంగ్లా మెట్లు ఎక్కుతుండగా ఒక నడివయస్కుడు నమ్రతగా ఎదురొచ్చాడు. నేను చెప్పింది రెడీ చేశావా? చేశాను సార్ అన్నాడు. సరే వెళ్ళు. అచ్చే సార్. అతను క్షీరజ వైపు కళ్ళు కూడా తిప్పకుండా తల తిప్పుకుని వెళ్ళిపోయాడు. రా. గోపీకిషన్ విశాలంగా ఉన్న ఆ గదిలోకి అడుగు పెడుతూ గుమ్మంలోనే బిరుగ్గా నిల్చున్న క్షీరజని చూస్తూ అన్నాడు. పర్వాలేదు సార్, మీ పని చూసుకుని రండి అంది క్షీరజ. డోంట్ బి సిల్లీ, ఇలా వచ్చి కూర్చో అతను కాస్త విసుగ్గా అన్నాడు. క్షీరజ ఒక క్షణం తటపటాయించి గదిలోకొచ్చి బెదురుగా చుట్టూ చూసింది. ఆ గదిలో ఒకవైపు సింగిల్ కాట్, డ్రెస్సింగ్ టేబుల్, మరోవైపు సోఫాసెట్, మధ్యన టీపై ఉన్నాయి. కూర్చో అతను మళ్లీ హెచ్చరించడంతో సోఫా అంచును కూర్చుంది. డ్రింక్ తీసుకుంటావా? అతను ఆ పక్కనే వార్డ్రోబ్లోంచి సీసాలు తీసి డ్రింకు ప్రిపేర్ చేస్తూ చాలా మామూలుగా అడిగాడు. నోను, నో సార్, తడబడుతూ చెప్పింది. ఇట్స్ ఓకే, కూల్ డ్రింక్ తీసుకో. గోపీకిషన్ 2 గ్లాసులు చేత పట్టుకునొచ్చి ఒకటి ఆమెకు అందించాడు. చియర్స్. ఆమె గ్లాసుని సుతారంగా తాకించి చనువుగా ఆమె పక్కన కూర్చోబోయాడు.
అది చూసి క్షీరజ చటుక్కున లేవబోయింది. అరే యార్ కూర్చో, ఆమె భుజం నొక్కిపెట్టి కూర్చోబెడుతూ అన్నాడు. క్షీరజ సంకోచంగా భయంగా అతని వైపు చూసింది. గోపీకిషన్ మూడు గుక్కల్లో గ్లాసులోది తాగేసి మళ్లీ డ్రింక్ తెచ్చుకున్నాడు. క్షీరజ, ఒకసారి ఈ బికినీ వేసుకో, నీ అందచందాలను బికినీలో చూడాలనుంది అంటూ ఎదురుగా టీపై మీదున్న ప్యాకెట్ తీసి ఎంతో చనువుగా ఆమె ఒడిలోకి విసిరాడు. సార్, నేను, భయంతో ఆమెకి మాట పెగల్లేదు. ఏమిటి సిగ్గా, ఎవరున్నారిక్కడ, నేనొక్కనేగా అని నవ్వి, పోనీ ఈ తలుపు వేస్తాన్లే, వేసుకో. అతను హఠాత్తుగా లేచి ముందు తలుపులు వేసేశాడు. ఇప్పుడు వేసుకో. అతను ఆమె దగ్గరకొస్తూ, ఏం లోనికెళ్ళి వేసుకునొస్తావా, గొంతులోకి ప్రేమని నింపుకుంటూ అన్నాడు. లేదు సార్, నేను వేసుకోను, నాకిష్టం లేదు, కంఠం వణుకుతున్నా ఖచ్చితంగా చెప్పింది. యు సిల్లీ గర్ల్, వేసుకోవా, ఎందుకు అని ఆశ్చర్యాన్ని నటించి, ఏ బ్యూటీ, నీ అందం ఎలాంటిదో తెలుసా, మిస్ ఇండియా కాదు కాదు, మిస్ వరల్డ్ అయ్యే బ్యూటీ ఉంది నీకు, ఇలాంటివన్నీ పెట్టుకుంటే పైకి రాలేవు, కమాన్ యార్, కమాన్ వేసే, ముందు గోతాల్లాంటి ఆ చీర విప్పి అది వేసుకుందా పో, అతను బాటిల్లోంచి మూడో పెగ్గు ఉంచుకుంటూ అన్నాడు. నో సార్, అంతంత గొప్ప ఆశయాలేమీ నాకు లేవు, నేను వెళ్ళిపోతాను. క్షీరజ గబుక్కులు లేచి తలుపు వైపు వెళ్లబోయింది. అరే యార్, ఎక్కడికి పోతావు, పోనీ ఆ బికినీ ఈవేళ వేసుకోవద్దు, సరే రా ఇలా కూర్చో, మనం కొద్దిసేపు సరదాగా కబుర్లాడుకుందాం. ఆమె చేయి పట్టి లాగి సోఫాలో కూర్చోబెట్టబోయాడు. క్షీరజ గింజుకుంటూ అతని చేతిలోంచి తన చేతిని విడిపించుకుంది. మీరు పొరబడుతున్నారు సార్, నేను అలాంటిదాన్ని కాదు, ఏడుపు గొంతుతో చెప్పింది. నాకు తెలుసు బేబీ, నువ్వు చాలా మంచి అమ్మాయివి, అందుకే నువ్వంటే ఇష్టపడ్డాను. క్షీరజ, నువ్వు ఊ అంటే నీ భవిష్యత్తును స్వర్గంగా మార్చేస్తాను. రేపే నిన్ను యాడ్ కంపెనీకి పర్మనెంట్ మోడల్గా నియమిస్తాను. బంగ్లా, కారు, నౌకర్లు, నెలకు 10,000 జీతం, నీ జీవితంలో ఏ లోటు లేకుండా చూసుకుంటాను అన్నాడు. వద్దు, నాకేమీ వద్దు, మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు, నేనలా అంగట్లో అమ్ముడుపోయే బొమ్మని కాదు, దుఃఖంతో గొంతు పూడుకుని పోతుంటే ఏడుస్తూ అంది. కాని నేను నిన్ను కొనుక్కున్నాను కదా డియర్, గోపీకిషన్ ఆదోలా నవ్వాడు. నీకు 3,000 అడ్వాన్స్ ఇచ్చిన్నాడే, నువ్వు నాకు అమ్ముడుపోయావు, తెలిసిందా మై డియర్ యంగ్ లేడీ, ఈ గోపీకిషన్ సంగతి నీకింకా తెలీదు, అతని కంటికి నచ్చిందాన్ని ఎంతైనా పెట్టి కొనేస్తాడు, కాని వదిలిపెట్టడు అన్నాడు. ఆకస్మికంగా అతని మొహంలో రంగులు మారాయి. ఒక విధమైన కర్కసత్వంతో తెగింపుతో అతని మొహంలోనూ కళ్లల్లోనూ మార్పొచ్చింది. తాగిన మైకం కూడా తలకి బాగా ఎక్కిపోయింది. కమాన్ కమాన్ యార్, డోంట్ వేస్ట్ మై టైం, మళ్లీ మనం స్పాట్కి వెళ్ళాలి, అక్కడ యూనిట్ వాళ్ళంతా ఈ బ్యూటీ క్వీన్ కోసం వెయిట్ చేస్తుంటారు కదా, కమాన్. అతను ఆమెను పట్టుకుని బలవంతంగా గుండెలకి హత్తుకోబోయాడు. మై స్వీట్ డార్లింగ్, లెటర్స్ ఎంజాయ్ చేసే, ఈ ప్రొఫెషన్లో ఇదంతా కామన్, టేక్ ఇట్ ఈజీ. అతను ముద్ద ముద్దగా మాట్లాడుతూ ఆమెని అలాగే పొదివి పట్టుకుని మంచం దగ్గరకు లాక్కుపోసాగాడు. ఉక్కుముక్కల్లా ఉన్న అతని చేతుల్లో చిక్కి అసహాయంగా పెనుగులాడుతున్న క్షీరజ ఒక నిమిషం భయంతో బెత్తరపోయినా వెంటనే ధైర్యం తెచ్చుకుని తన బలమంతా ఉపయోగించి అతని చేతుల్లోంచి విడిపడి అతన్ని ఒక్క తోపు తోసింది. బాగా తాగున్నాడేమో ఆ విసురుకు గోపీకిషన్ దూరంగా వెళ్లిపడ్డాడు. ఆ పడ్డంలో అతని తల మంచం చెక్కకి తగిలి దిమ్మిరపోవడంతో వెంటనే లేవలేకపోయాడు. ఆ సమయంలో క్షీరజ గబగబా తలుపు తీసుకుని బయటకొచ్చి తలుపుల్ని దగ్గరగా లాగి బోల్ట్ బిగించింది. ఆమె ఒక్క పొరుగులో మెట్లు దిగింది. దూరంగా ఇంతకు ముందు కనిపించిన నౌకరు బీడీ కాలుస్తూ నిలబడి ఇటే చూస్తున్నాడు. తను పొరుగు తీస్తే అతనికి అనుమానం రావచ్చన్న ఊహతో కొద్ది దూరం మామూలుగా నడిచి అతని దృష్టిని దాటాక గేటు బయటికి పరిగెత్తి రోడ్డు మీదకొచ్చి అటు ఇటూ చూసింది. అక్కడికి 100 అడుగుల దూరంలో బస్టాప్ కనిపించింది. అదృష్టవశాత్తు ఏదో బస్ రెడీగా ఉంది. ఆమె పరిగెత్తికెళ్లి బస్ ఎక్కడము, అది కదలడము ఒకేసారి జరిగాయి. కదిలిపోతున్న బస్సులోంచి వెనక్కి చూసింది క్షీరజ. ఆ నౌకరు తాపీగా ఆ బంగ్లా మెట్లెక్కుతున్నాడు. 2 బస్సులు మారి వనస్థలిపురానికి ఎలా చేరిందో కాని ఇంటికి వెళ్లగానే తలుపు తాళం తీసి తిన్నగా గదిలోకి వెళ్లి మొదలు నరికిన చెట్టులా మంచం మీద పడిపోయింది క్షీరజ. కమాన్ డార్లింగ్, లెటర్స్ ఎంజాయ్, ఈ ప్రొఫెషన్లో ఇదంతా కామన్, టేక్ టీజీ. గోపీకిషన్ మాటలు ఇంకా చెవుల్లో గింగురుమంటున్నాయి. ఛి, ఏమి జీవితం, పెళ్లి పేరుతో ఒక డబ్బున్న ముసలివాడికి తనని సవతి తల్లి కట్టబెట్టబోతుంటే పారిపోయి ఏదో సాధిద్దామని ఈ మహానగరానికి వచ్చింది.
ఇక్కడ డబ్బున్న మరో మదాంబుడి చేతిలో చిక్కుకుపోబోయింది. గోపికిషన్ ఎంతటి నీచుడు, మంచి మాటలతో తనని వంచాలని చూశాడు. ఇక ఇప్పుడు తనేం చేయాలి? ఆ గోపికిషన్ ఇచ్చిన అడ్వాన్స్ దానిని తిరిగి ఇవ్వకపోతే అతను ఊరుకోడు, ఇంటికి మనుషుల్ని పంపిస్తాడు, తన పరువు తీస్తాడు. అనురాగ్ ముందు తను సిగ్గుతో తలెత్తుకోలేదు. ఆలోచిస్తుంటే క్షీరజకి దుఃఖం ఆగలేదు. ఆమె దిండులోకి మొహం దుర్చి కుళ్ళికుళ్ళు ఏడవసాగింది. ఎడతెరిపిలేని దుఃఖంతో కన్నీరు కారుస్తూనే నిద్రలోకి జారిపోయింది. అలా ఎంతసేపు పడుకుండి పోయిందో కాని క్షీరజ క్షీరజ అన్న పిలుపు ఎక్కడో దూరం నుంచి వినిపిస్తున్నట్టుగా తోచింది. క్షీరజ క్షీరజ మళ్లీ అదే గొంతు దగ్గరగా వినిపించడంతో త్రుళ్ళిపడి కళ్ళు తెరిచి చూసింది. గదిలో పూర్తిగా చీకటి నిండిపోయి ఏమీ కనిపించలేదు. ఒక్కసారిగా లైటు వెలిగింది. ఆ వెలుగులో గుమ్మం దగ్గర నిలబడిన అనురాగ్ను చూసి గబాలను లేచి తన బట్టల్ని సవరించుకుంది. ఏమైంది, ఈవేళప్పుడు అలా పడుకున్నారు? అతను ఆమె వైపు విచిత్రంగా చూస్తూ అడిగాడు. ఆ కొద్దిగా అలసిపోయాను. తన మొహం అతనికి కనిపించకుండా ఉండాలని తల వంచుకుంటూ అంది. అయితే ఆమె కంఠంలోని మార్పు అతను పసిగట్టాడు. ఏంటి అదులా ఉన్నారు? ఆమెని పరిశీలనగా చూస్తూ అన్నాడు. ఏం లేదే, తప్పించుకోబోయింది. లేదు, నీ మొహం ఎందుకో వాడిపోయింది, కళ్ళు వాచి బాగా ఏడ్చినట్టుగా ఉన్నాయి. క్షీరజ కళ్ళెత్తి అతని వైపు ఒక క్షణం చూసి చూపు మరల్చుకుంది. ఆ చూపులో ఉన్న నిస్సహాయతని గుర్తించిన అతను ఒక్కడుగు వేసి ఆమె ముందుకొస్తూ, క్షీరజ నిజం చెప్పు, నిన్నెవరన్నా ఏమన్నా అన్నారా? ప్రేమ నిండిన స్వరంతో అడిగాడు. ఆమె పట్ల గుండెల్లో గూడు కట్టుకున్న అభిమానం ఆత్మీయత మూలంగా అతనికి తెలియకుండానే ఆమెని మీరుకు బదులుగా నీవు అండం ప్రారంభించాడు. క్షీరజ ఏదో చెప్పబోయి తలెత్తింది, కాని వణుకుతున్న పెదవులు శబ్దాన్ని బయటికి రానియకుండా అదింపెట్టాయి. ఆమె కళ్లల్లో గిర్రుమని నీళ్లు తిరగడంతో చెప్పున తల తిప్పుకుంది. అది చూసిన అనురాగ్ మనసు విలవిల్లాడిపోగా కలవరపడుతూ ఆమె దగ్గరకొచ్చి మంచం మీద కొసగా కూర్చున్నాడు. క్షీరజ, నన్ను పరాయివాడిగా భావించుకు ప్లీజ్. ఏం జరిగిందో నిన్ను ఎవరేమన్నారో చెప్పు. అన్నట్టు మధ్యాహ్నం ఎవరితోనూ కనిపించావు, అతను మంచివాడు కాదని విన్నాను. నిజం చెప్పు, అతను నిన్ను ఏమన్నా అన్నాడా? ఆమె భుజం మీద చేయి వేస్తూ అనునయంగా అంటుండగా, ఛీ జరగండి, నన్ను ముట్టకండి అని అరుస్తూ చివాలన మంచం దిగి దూరంగా జరిగి నిల్చుంది క్షీరజ. క్షీరజ, అతను బెత్తరపోయిన వాళ్ల గబుక్కును లేచి అయోమయంగా ఆమె వైపు చూశాడు. నాకు తెలుసు, నీ మగవాళ్ళంతా ఇలాంటి వారే. ఒంటరిగా నిస్సహాయంగా ఆడది కనిపిస్తే చాలు, సానుభూతి కురిపిస్తూ మీద చేయి వేయాలని చూస్తారు. చేత్కారం చేస్తూ పిచ్చిపట్టిందాల్లా అరిచింది. ఆ ఆరోపణ విని అతను కలవరపడిపోతూ, కాని క్షీరజ, నేను నీ బాధ చూసి నిజంగా కారణం తెలుసుకోవాలని. అతని మాటలు సగంలో ఉండగానే, నా బాధ అది మీకనవసరం, నా గురించి పట్టించుకోకండి. నేను ఏడిస్తే మీకెందుకు, నవ్వితే మీకెందుకు, నాకు మీరేమవుతారని నేనన్నీ మీకు చెప్పాలి? ఊనకం వచ్చిందల్లా పెద్దగా అరుస్తూ అంది. అది విని నిర్ఘాంతపోయినా వెంటనే తేరుకుని, ఓ సారీ మరిచిపోయాను. అవును, మీరు ముందే మీ స్వవిషయాలు పట్టించుకోవద్దని చెప్పారు. నేను ఊహల్లో బతికేవాణ్ణి కదా, వాస్తవాన్ని మరిచిపోయాను. ఎనివే ఐఎమ్ సారీ. సారీ క్షీరజ. వ్యధాపూరితమైన కంఠంతో గబగబాని ఆ గదిలోంచి నిష్క్రమించాడు అనురాగ్. ఆ తర్వాత తన గదిలోకొచ్చి మౌనంగా పడుకుండిపోయాడు. అతనికి ఎంత వద్దనుకున్నా క్షీరజ ప్రవర్తన గుర్తుకొస్తోంది. అతను ఆ విషయాన్ని మరిచిపోవాలని చాలా రాత్రి వరకు ప్రయత్నించాడు. లేచి కదరాస్తూ కూర్చుంటేనైనా మనసుని మరిపించగలడేమో అనిపించింది. కలం కాగితాలు పట్టుకుని కూర్చున్నాడు, కాని ఎంత ప్రయత్నించినా ఒక అక్షరం రాయలేకపోయాడు. మనసంతా చిరిగిన పుస్తకంలా మారిపోయింది. అలాగే ఎడతెరిపిలేని ఆలోచనలతో గడిపి చివరికి తెల్లవారుజామున నిద్రలోకి జారిపోయాడు. టక్ 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 అన్న చెప్పుడు వినిపించి అనురాగ్ నిద్రలోంచి అధాటుగా లేచి కూర్చున్నాడు. ఎదురుగా ఉన్న కిటికీలోంచి సూర్యకిరణాల వేడి చురుక్కుమని అతని కళ్ళ మీద పడింది. అరే, ఇంత ఎండెక్కే వరకు ఇలా పడుకుని పోయినేమిటి అనుకుంటూ చటుక్కున మంచం దిగాడు. సరిగ్గా అప్పుడు మళ్లీ తలుపు మీద కొట్టిన శబ్దం వినిపించింది. అతను చటుక్కున వెళ్లి తలుపు తీశాడు. ఎదురుగా క్షీరజ టీ కప్పులున్న ట్రే పట్టుకుని నిల్చునింది. అనురాగ్ కళ్ళెత్తి నమ్మలేనట్టుగా విచిత్రంగా ఆమె వైపు చూశాడు. ఒక్కసారి ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి. క్షీరజ చటుక్కున చూపు మరల్చుకుని లోనుకొచ్చి ట్రేని పక్కనే ఉన్న చిన్న బల్ల మీద పెట్టింది. అనురాగ్ ఒక్కసారి ఆమెలో వచ్చిన మార్పును చూసి విస్తుపోతూ, మీకెందుకు శమ,
నేను లేచి టీ చేసుకునేవాణ్ణి కదా అన్నాడు. మీరు రోజూ నా కోసం ఎందుకు టీ చేసి పెడుతున్నారు, నేను లేచి చేసుకోలేనా? చుర్రుమని చూస్తూ ఎదురు ప్రశ్న వేసింది. అనురాగ్ దానికి సమాధానం ఏం చెప్పాలో తెలియక ఊరుకుండిపోయాడు. తీసుకోండి, టీ చల్లారిపోతుంది అంటూ అతనికి స్వయంగా కప్పందించి తను మరొకటి తీసుకుని తాగసాగింది. అనురాగ్ మౌనంగా టీ తాగుతూ ఆమెని చూడసాగాడు. క్షీరజ ఒకటి రెండు సార్లు అతని వైపుకు చూడబోయి అతని చూపు తన మీదే ఉండడంతో ఇబ్బందిగా కదిలి, ఏంటలా చూస్తున్నారు అంది. క్రితం రాత్రికి ఈ ఉదయానికి అంతరం ఇంతగా ఉందేమిటా అని చూస్తున్నాను అన్నాడు. ఒప్పుకుంటున్నాను, నిన్న రాత్రి నేను చాలా అనుచితంగా ప్రవర్తించాను, దానికి నేను సిగ్గుపడుతున్నాను ఆమె రుద్ధమైన కంఠంతో అంది. లేదు క్షీరజ, ఇందులో మీరు సిగ్గుపడవలసిన విషయం ఏమీ లేదు. నిన్న మీ మనసుకు తీవ్రమైన ఆఘాతాన్ని ఎవరో కలిగించారు, అందుకే మీరు భరించలేని మనస్తాపానికి గురై మిమ్మల్ని మీరు మరిచిపోయారు అన్నాడు. మీరు చెప్పింది నిజమే, క్షీరజ ఏదో ఆలోచనలో పడిపోయింది. పోనీ, మీకు అభ్యంతరం లేకుంటే మిమ్మల్ని అంత బాధపెట్టిన ఆ వ్యక్తి ఎవరో చెప్పండి. క్షీరజ తలెత్తి అతని కళ్ళలోకి చూసి ఏదో చెప్పబోయింది. మనసులోని వ్యధనంతా ఎవరికైనా చెప్పుకుంటే కానీ హృదయభారం తీరాలేదు, కానీ ఎందుకో చెప్పలేకపోయింది. పోనీయండి, ఆ వ్యక్తి ఎవరైనా కాని మీరు మాత్రం కాదని హామీస్తున్నాను, సరేనా? నవ్వుతూ తేల్చేబోయింది. అతను భారంగా నిట్టూర్చాడు. అసలు స్త్రీలు తమకు జరిగిన అవమానాల్ని బహిర్గతం చేసుకోవడానికి ఇలా సిగ్గుపడి అభిమానపడి రహస్యంగా తమలో తాము కుమిలిపోవడం మూలంగానే స్త్రీల మీద మరిన్ని అత్యాచారాలు చేయడానికి పురుషులకు అవకాశం చిక్కుతోంది. వాళ్ళు మిమ్మల్ని ఎంత అల్లరిపెట్టినా అది బయటికి పొక్కక రహస్యంగా ఉండిపోతుందన్న ధైర్యంతో ఆ దుర్మార్గులు మరింత రెచ్చిపోతున్నారు ఆవేశంగా అన్నాడు. క్షీరజ అతని ఆవేశాన్ని చూసి చిన్నగా నవ్వింది. రచయిత కదా మీరు, ఏ విషయాన్ని గురించైనా లోతుగా పరిశీలించి ఆలోచిస్తారు. మీలో భావావేశంతో పాటు అవగాహన శక్తి ఎక్కువగా ఉంది. సామాన్యురాల్ని నాకు ఇవన్నీ ఎలా అర్థమవుతాయి, వాతావరణాన్ని తేలికపరుస్తూ అన్నాడు. ఓ, రచయిత అంటే గుర్తుకొచ్చింది. టైం ఎంతైంది? నేను 9 గంటలకు కృష్ణమోహన్ గారి ఆఫీసులో ఉండాలి, అతను ఆందోళనగా అన్నాడు. 9 కదా, ఇప్పుడింకా 8 అయింది, అరగంటలో తయారై వెళ్ళిపోవచ్చు. ఆ, అంతే చేయాలి అంటూ ఆల్మరా దగ్గరకు వెళ్లి ఇస్త్రీ చేసిన కొత్త పైజామా తీసి మంచం మీద పెడుతూ చచ్చాను అన్నాడు. ఏమైంది? తాగిన కప్పులు తీసుకుని పోబోతున్న క్షీరజ వెనక్కి తిరిగి అడిగింది. దీనికి బటన్ పోయింది, దిగులుగా మొహం పెడుతూ కుర్తా చూపించాడు. దానికి అంతగా ఇదివ్వాలా? ఇటవ్వండి, నేను క్షణంలో కుట్టిస్తాను అంటూ లోనికొచ్చింది. నువ్వు కుట్టిస్తావా? ఆశ్చర్యంగా అడిగాడు. ఏం, అందువల్ల మీకేమైనా నష్టం కలుగుతుందా అని అతని చేతిలోంచి కుర్తా అందుకుని తన గదిలోకి వెళుతూ, వెళ్ళండి, త్వరగా స్నానం చేసి రండి అంది. వెళుతున్నాను. ఎన్నో ఏళ్లుగా తనతో కలిసిండి తన పనులన్నీ చేసి పెడుతుందానలా ఎంతో చనువుగా ఉన్న ఆమె ప్రవర్తనని అబ్బురంగా చూస్తుండిపోయిన అతను తడబడుతూ బాత్రూంలోకి వెళ్ళిపోయాడు. అతను స్నానం చేసి వచ్చేసరికి గదిలో మంచం మీద కుర్తా చక్కగా మడతబెట్టుంది. అనురాగ్ దానిని కొత్తగా కుట్టించుకుని ఆ రోజే తొడుక్కుంటున్నంత అపురూపంగా అందుకొని వేసుకున్నాడు. ఎదురుగా గుండెల మీద ఆమె కుట్టిన బటన్ పెట్టుకుంటుంటే ఆమె మృదువైన చేతివేళ్ల స్పర్శ మెత్తగా గుండెల్ని నిమిరినట్టుగా వింత అనుభూతి కలిగింది. అనురాగ్ తనలో తను నవ్వుకుంటూ ఎదురుగా ఉన్న అద్దంలో చూసుకుని తలదూకుంటున్నాడు. రెడీ అయ్యారా అంటూ ఆమె లోనికొచ్చింది. ఇది త్వరగా తిని వెళ్ళండి, ఆమె చేతిలో ఉప్మా ఉన్న ప్లేటు. ఏంటిది, ఎప్పుడు చేశారు? ఆ ప్లేటు అందుకుంటూ అన్నాడు. మీకు ప్రతీదీ ఆశ్చర్యమే, ఉప్మా ఎంతసేపు చేయాలి అని అన్నట్టు మీ టేబుల్ మీద ఆ స్వీట్ ప్యాకెట్ ఎక్కడిది అడిగింది. అరే, మర్చిపోయాను, నిన్న నేనే తెచ్చానది. ఆంధ్రవాణి పత్రిక వారు నా నవలకు నేను అనుకున్న దానికంటే ఎక్కువగా రెమ్యురేషన్ పే చేశారు, ఆ సంతోషంతో స్వీట్ తెచ్చాను. అతను చెబుతుంటే షాక్ తినదానిలా చూసింది. నిన్న రాత్రి అతను ఎంతో ఆనందంగా స్వీట్ తీసుకుని ఇంటికొస్తే తను అతని ఆ సంతోషాన్నంతటినీ భగ్నం చేసింది. ఆమె కళ్లల్లో చప్పున నీళ్లు నిలిచాయి. అవి అతనికి కనిపించకుండా పక్కకు తిరిగి అక్కడ మంచం పక్కగా చెల్లాచెదురుగా పడున్న కాగితాలను సర్దసాగింది. అతను నిలబడే గబగబా స్పూన్తో ఉప్మా తింటూ ఏదో చెప్పాడు. ఆమె తన ధోరణిలో ఉండి అది వినిపించుకోలేదు. ఎక్కడ ఆలోచిస్తున్నారు, నేను చెప్పింది విన్నారా? అతను పిలిచాడు. ఆ, ఏంటి చెప్పండి, ఆమె ఇటు తిరిగి అంది. ఆ స్వీటు కొద్దిగా మన ఓనర్ కూడా ఇవ్వండి అన్నాడు. ఓకే, ఇస్తాను అని
అయితే ఒత్త ఈ స్వీట్తోనే సరిపెడతారా లేక పార్టీ ఏమైనా ఇచ్చేదుందా? పేదాల మీదకు నవ్వు తెచ్చుకుంటూ అంది. పార్టీనా? ఈ పేదవాడితో మీరొస్తానంటే పార్టీ ఇవ్వకుండా ఉంటానా? నాన్సెన్స్, మీరు పేదవారేమిటి? ది గ్రేట్ డైరెక్టర్ కృష్ణమోహన్ గారి సినిమాకి కథ రాస్తున్నారు. మిమ్మల్ని మీరు ఇలా ఎప్పుడూ తక్కువగా అంచనా వేసుకోకండి. థ్యాంక్స్ క్షీరజ్ గారు, మెనీ మెనీ థ్యాంక్స్, కళ్ళు మెరుస్తుండగా అన్నాడు. కళాకారుల మనసు పసిపిల్లల మనసు లాంటిది. ఒక చిన్న పొగడత, గుర్తింపు వారికి వెలకట్లేనంత ఉత్సాహాన్ని, ఆనందాన్ని, ఇన్స్పిరేషన్ని కలిగిస్తాయి. ఓకే, సాయంత్రం మీరు రెడీ అయి ఉండండి, మంచి రెస్టారెంట్లో పార్టీస్తాను అన్నాడు. ఓకే, అయితే ఒక చిన్న షరతు. మళ్ళీ ఏంటిది? మీరు ఈ రోజు నుంచి ఖచ్చితంగా నన్ను గారు, మీరు, అండి అన్న మానేయాలి. ఖచ్చితంగా, అల్లరిగా నవ్వుతూ అన్నాడు. ఆ, అయితే సరే మీ షరతుకు. మళ్ళీ మీ తెచ్చిపెట్టుకున్న కోపంతో చూసింది. ఓకే ఓకే, మీ షరతుకు అంగీకరిస్తున్నాను. అతను మనస్ఫూర్తిగా నవ్వి, మరి వెళ్ళనా అన్నాడు. నిజానికి ఆ రోజు అతనికి ఎక్కడికి వెళ్లాలనిపించడం లేదు. ఆమె సమక్షంలో అలా సరదాగా గడిపేయాలనుంది. వెళ్ళండి, ఇక్కడే 8:30 దాటింది. అతని మనసు గ్రహించిందాల్లా అంది. ఆ, సాయంత్రం పార్టీ మర్చిపోవద్దు, అతను వెళుతూ చెప్పాడు. ఓకే, మర్చిపోను, ఆనందంగా ఒప్పుకుంది. రాత్రి 7 గంటలు దాటింది. అనురాగ్, క్షీరజ కలిసి హోటల్ డ్రీమ్ల్యాండ్ డైనింగ్ రూంలోకి ప్రవేశించారు. వారు లోనికి అడుగు పెట్టగానే వెనక నిశ్శబ్దంగా తలుపు మూసుకుంది. ఎదురుగా విశాలంగా ఉన్న హాల్లో అందంగా అమర్చిన టేబుల్స్, చైర్స్ చల్లగా ఒంటిని తాకుతూ స్వాగతం పలుకుతున్న ఏసీ గాలి, దాంతోపాటుగా నాసికాపుటాలకు తాకుతున్న ఫారెన్ స్ప్రే పరిమళం, కాళ్ల కింద మెత్తగా నలుగుతున్న తివాసి, డిమ్లైట్ల కాంతిలో అంతా గ్లూమీగా ఆహ్లాదకరంగా ఉంది అక్కడి వాతావరణం. సుమారుగా అన్ని టేబుల్స్ వద్ద జనం ఉన్నారు. అనురాగ్ కార్నర్లో ఎక్కడైనా టేబుల్ ఖాళీగా ఉందా అని వెతుకుతుండగా దగ్గరలో అను అన్న పరిచితమైన కంఠం వినిపించింది. అనురాగ్ వెనక్కి తిరిగి చూశాడు. ప్రణయ్ ఆ పక్క కార్నర్ నుండి అటు రమ్మన్నట్టుగా పిలిచాడు. అనురాగ్ ఒక క్షణం తటపటాయించాడు. క్షీరజతో కలిసి అపురూపంగా గడపాలనుకున్న ఆ సాయంత్రం ప్రణయ్ మూలంగా భగ్నమవుతుందేమో అన్న శంకతో నిలబడి మరోసారి చుట్టూ చూశాడు. ఎక్కడా టేబుల్స్ ఖాళీగా ఉన్నట్టుగా కనిపించలేదు. కమాన్, ప్రణయ్ లేచి ఇటు రాబోయాడు. అనురాగ్ ఇక చేసేది లేక, పద క్షీరజ, అక్కడ టేబుల్ ఖాళీగా ఉన్నట్టుంది అంటూ అటు నడిచాడు. అక్కడ ప్రణయ్తో పాటు సన్నగా నాజుగ్గా ఉన్న టీనేజ్ అమ్మాయిని చూసి అనురాగ్ కొద్దిగా ఇబ్బందిగా నిలబడ్డాడు. రారా, కొత్తవాళ్లు కాదులే, ఈమె మిస్ ధాత్రి, చంద్రలేఖ గారి తమ్ముడి కూతురు. ఆవిడికి ఒంట్లో బాగలేదని తెలిసి అమెరికా నుంచి వచ్చింది. ప్రణయ్ పరిచయం చేశాడు. హలో, వీణ మీట్నట్టుగా పలికిందా అమ్మాయి. ధాత్రి, వీడు అనురాగ్, రైటర్, ఆమె. ప్రణయ్ ఆగాడు. మిస్ క్షీరజ అని క్షీరజకేసి తిరిగి, క్షీరజ, ఇతను ప్రణయ్ అని అనురాగ్ ఏదో చెప్పబోతుండగా వాడి ప్రాణ స్నేహితుణ్ణి నవ్వుతూ పూర్తి చేసి, కూర్చోండి. మర్యాదగా కుర్చీ చూపించాడు ప్రణయ్. వాళ్ళిద్దరూ కూర్చున్నారు. ధాత్రి క్షీరజ వైపు నుంచి చూపు తిప్పుకొలేందాల్లా చూస్తూ బ్యూటిఫుల్ అంది. ఇద్దరు మగవాళ్లు ఏమిటన్నట్లుగా చూశారు. రియల్లీ షీఈస్ లుకింగ్ వెరీ స్మార్ట్, క్షీరజ వైపు ఆరాధనగా చూస్తూ అంది. చీరని కట్టేవారిని చాలామందిని చూశాను. చీర కడితే ఇంత అందంగా ఉంటుందని మాత్రం మిమ్మల్ని చూస్తేనే తెలిసింది. రేపే వెళ్ళి నేను చీరలు కొనుక్కుంటాను. జీన్ ప్యాంటు షర్ట్లో ఉన్న ధాత్రి చిన్నపిల్లలా అంది. చచ్చాంపో, నువ్వప్పుడు చీర కట్టడం ప్రారంభిస్తే నీకు ఆవిళ్లా కుదురుతుందనుకుంటున్నావా? అది ఒక ఆర్ట్ మిస్, అందరికీ చేత కాదు. ముఖ్యంగా నీలా అమెరికాలో పుట్టి పెరిగిన బేబీస్కి అసలే రాదు. ప్రణయ్ ధాత్రిని ఉడికిస్తూనే క్షీరజ వైపుకి కళ్ళని విప్పార్చుకుని చూశాడు. లైట్ ఎల్లో కలర్ ప్లెయిన్ చీర, అదే రంగు జాకెట్టు, పొడుగాటి జడలో కనకదుర్గాదేవి ప్రేమతో తురిమిన పచ్చని గులాబీ పువ్వు. ఆమెని అలా చూస్తుంటే ఒక్క క్షణం అతని గుండె గర్వంతో ఉప్పొంగింది. ఆమె తనకేదో స్వంతం అన్న భావంతో మనసంతా తీయని అనుభూతితో నిండిపోయింది. ఆ ముగ్గురి చూపులను తట్టుకోలేనట్లు క్షీరజ ఇబ్బందిగా కదిలింది. అది గమనించిన ప్రణయ్ టాపిక్ మారుస్తూ, మీరేం తీసుకుంటారు అని అడిగాడు. నేను ఆర్డర్ ఇస్తున్నాను, ఈరోజు పార్టీ నేనిస్తున్నాను అన్నాడు అనురాగ్. ఓ, అకేషన్ ఏమిటి? ఏం లేదు, పుత్తినే. కాని ఇక మాట్లాడుకో. అనురాగ్ స్టీవర్ట్ని పిలిచి డిన్నర్ ఆర్డర్ చేశాడు. వారు డిన్నర్ ముగించేసరికి
రెస్టారెంట్లో సంగీత వాద్యాల హోరు హెచ్చు స్థాయిలో వినిపించసాగింది. వారు గమనించలేదు కానీ ఆ రోజు అక్కడ ఎవరిదో క్రిస్టియన్స్ది పెళ్లి పార్టీ జరుగుతోంది. కొత్తగా పెళ్లైన జంటతో పాటు మరికొంతమంది యువజంటలు లేచి ఆ పాశ్చాత్య సంగీతానికి అనుగుణంగా డ్యాన్స్ చేయడం ప్రారంభించారు. ధాత్రి, విల్ యూ ప్లీజ్ కమ్ ఫర్ ఎ డ్యాన్స్? ప్రణయ్ లేచి ఆమె వైపు చేతిని చాపుతూ అందంగా అడిగాడు. విత్ ప్లెజర్. ధాత్రి ఆ చేతిని సుకుమారంగా అందుకుని కుర్చీలోంచి లేచింది. ఇద్దరూ ఫ్లోర్ దగ్గరకు నడిచారు. చూస్తుండగానే అక్కడి వాతావరణంలో ఒకలాంటి ఉత్సాహం, హుషారు ప్రవేశించాయి. అంతా ఏదో తన్మయత్వంలో మునిగిపోయినట్టుగా ఒకరి బాహువుల్లో మరొకరు ఒదిగిపోయి డ్యాన్స్ చేస్తున్నారు. ప్రణయ్ అంత త్వరగా ఆ కల్చర్ని ఎలా వంట పట్టించుకున్నాడో కానీ అమెరికాలో పుట్టి పెరిగిన ధాత్రితో సమానంగా లయబద్ధంగా స్టెప్స్ వేస్తున్నాడు. వాళ్ళిద్దరూ బాహ్య ప్రపంచాన్ని మరిచి ఒకరిలో ఒకరు ఒదిగిపోతూ ఎన్నాళ్ల పరిచయమో అన్నట్టుగా అలా డ్యాన్స్ చేస్తుంటే ఆశ్చర్యంగా చూడసాగాడు ప్రణయ్. అటు చంద్రలేఖతోనూ ఇటు ధాత్రితోనూ ప్రణయ్ అంత క్లోజ్గా ఎలా ఉండగలుగుతున్నాడు? ఎక్కడ ఆలోచిస్తున్నారు? క్షీరజ అతని చేతిపై తట్టి పిలవడంతో ఉలిక్కిపడి తన ఆలోచనల నుండి తేరుకున్నాడు అనురాగ్. ఏమిటి, మరీ అంత దీర్ఘంగా అటే చూస్తూ ఆలోచిస్తున్నారు? క్షీరజ అడిగింది. ఏం లేదు, ప్రణయ్ ఆ అమ్మాయితో అలా డ్యాన్స్ చేస్తూ ఉంటే అతనికి ఇంకేం చెప్పాలో తోచలేదు. మీకు ఆ డ్యాన్స్ చేయాలనుందా? క్షీరజ అతన్ని అడిగింది. నాకు రాదు, కొద్ది బిడియంగా అన్నాడు. నువ్వు? అడిగాడు. నాకు కూడా రాదు అని చెప్పాలనిపించింది, కాని ఎందుకో అతన్ని ఏడిపించాలన్న కొంటబుద్ధి పుట్టింది. అందుకే నాకు సరిజోడు ఎవరూ లేరుగా అంది. అతను చురుక్కున ఆమె వైపు చూశాడు. ఓహ్, పోనీ ప్రణయ్ని పిలవనా? అతను చాలా సంతోషంగా నీకు కంపెనీ ఇస్తాడు, విసుకును దాచుకుంటూ అన్నాడు. మీకు కోపం కూడా వస్తుందే? వస్తున్న నవ్వును పెదవుల మధ్య బిగబట్టుకుంటూ చిలిపిగా అంది. ఎందుకు కోపం? అదే, నేను ఫ్రెండ్స్తో డ్యాన్స్ చేస్తే మీకు కోపం రాదా? బాగుంది, మీకు అతనితో డ్యాన్స్ చేసే ఇష్టమున్నప్పుడు మధ్యలో నాకెందుకు కోపం? అతని మొహమంతా ఎర్రనవ్వగా చిన్నపిల్లవాళ్లా ఉడుక్కుంటూ అన్నాడు. మరిదేంటి, కోపం లేకపోతే మీ మొహమంతా అలా అయిందేం? క్షీరజ కళ్ళు చిక్లిస్తూ సమ్మోహనంగా నవ్వుతూ అడిగింది. ఎలా ఎలా అయింది? అతను వెలవెలబోతూ కుర్తా జేబులోంచి కర్చీఫ్ తీసుకుని మొహం తుడుచుకుని ఏదో అనబోతుండగా హలో అనురాగ్ అన్న కంఠం వినిపించింది. హలో హ అనురాగ్ వెనక్కి తిరిగాడు. అతని వెనగ్గా కృష్ణమోహన్ గారు నిలబడున్నారు. నమస్కారం సార్. అనురాగ్ తత్తరపడిపోతూ కూర్చున్న కుర్చీలోంచి లేచాడు. మీరు ఇక్కడ? ఒక ఫైనాన్సర్ను కలవాల్సిన పనుండొచ్చాను. కృష్ణమోహన్ గారు మాట్లాడుతూనే క్షీరజ వైపు సంభ్రమంగా చూస్తున్నారు. ఈ అమ్మాయి, తను క్షీరజ అని అర్థమైందిలే. కృష్ణమోహన్ గారు క్షీరజ వైపే చూస్తూ స్నేహపూర్వకంగా నవ్వారు. క్షీరజ, వీరు ప్రముఖ సీనియర్ డైరెక్టర్ కృష్ణమోహన్ గారు, పరిచయం చేశాడు అనురాగ్. నమస్కారం సార్. క్షీరజ లేచి వినయంగా చేతులు జోడించింది. నమస్కారం, కూర్చోమా అని చెప్పి పోబోతూ అనురాగ్, నాతో కొద్దిగా బయట వరకు వస్తావా అన్నాడు. నేనా? ఓకే, పదండి సార్. వెళతానమ్మా. ఆయన ఆమెని కింద నుండి పై వరకు ఓసారి పరీక్షగా చూసి వెనుతిరిగారు. 1 మినిట్, ఇప్పుడే వచ్చేస్తాను, క్షీరజకి చెప్పి అతని వెనకే నడిచాడు అనురాగ్. వాళ్లు డైనింగ్ హాలు దాటి వెళ్లే వరకు అటే చూపు నిలిపిన క్షీరజ అతి సమీపంలో గుడ్ నైట్ యంగ్ లేడీ అన్న కంఠం విని చివాల్న ఇటు తిరిగింది. ఎదురుగా నిలువెత్తుగా గోపికిషన్ నిలబడున్నాడు. అతన్ని అక్కడలా చూస్తూనే ఒక్కసారిగా ఆమె మొహం తెల్లగా పాలిపోయింది. శరీరంలో సన్నగా వణుకు ప్రారంభమైంది. ఏం, నువ్వు గదిలో బంధించొస్తే ఎలా తప్పించుకునొచ్చానా అని ఆశ్చర్యపోతున్నావా? భయంతో బిగుసుకుపోయినట్టుగా కూర్చున్న ఆమెతో వెటకారంగా అన్నాడు. లేదు లేదు, క్షీరజ ఏదో అనుభవింది. మా అడ్వాన్స్ తీసుకుని మాకే టోకరా ఇచ్చి పారిపోదామనుకున్నావు కదూ, అతను కోపంగా అన్నాడు. నో, నిన్న అలాంటి దాన్ని కాదు, మీ అడ్వాన్స్ మీకు తిరిగి ఇచ్చేస్తాను. ఎలాగో గొంతు పెగల్చుకునంది. అయితే ఇవ్వు, చేయి చాపాడు. ఇప్పుడా? ఇప్పుడు నా దగ్గర డబ్బు లేదు. అయితే లే, అధికారం చెలాయిస్తున్నట్టుగా అన్నాడు. ఎందుకు? బిత్తరపోతూ చూసింది. ఇస్తే తక్షణం డబ్బి, లేదా నాతో డ్యాన్స్ చేయి పద. ఆమె చెయ్యి అందుకుంటూ అన్నాడు. లేదు లేదు, నాకు డ్యాన్స్ రాదు. అతని చేతిలోంచి మర్యాదగా చేతిని లాక్కోబోతూ అంది. నేను నేర్పిస్తాను రా. ఆమె చేతిని గట్టిగా పట్టుకుని లేపుతూ అన్నాడు. నేను రాను,
ఆమె గింజుకుంటుంటే, పబ్లిక్లో ఊరికే గొడవ చేయకు, నీ పరువే పోతుంది. ఆమె దగ్గర కొంగి చెవిలో గుసగుసగా అంటూనే బలవంతంగా లేపాడు. వదులు వదులు ప్లీజ్. ఆమె అభిమానంతోనూ అవమానంతోనూ కుచించుకుపోతున్న సభ్యత కోసం తనని తాను నిగ్రహించుకుంటూ అతని బారి నుండి నిదానంగా తప్పించుకోవాలని ప్రయత్నిస్తోంది. దాన్ని అలుసుగా తీసుకుని అతను ఆమె నడుం చుట్టూ చేతిని వేసి బిగించి ఉడుములా పట్టుకుని ఫ్లోర్ దగ్గరికి నడిపించుకుని పోసాగాడు. సరిగ్గా అప్పుడే డైనింగ్ హాల్లో డోర్ తీసుకుని లోనికొచ్చిన అనురాగ్ ఆ దృశ్యాన్ని చూసి స్థాణువులా నిలబడిపోయాడు. తను చూస్తోంది కళ నిజమా అన్నది అతనికి అర్థం కాలేదు.